చేస్తారు ట్రైన్ బయలుదేరే ముందు భోజనం పెట్టాల్సినటువంటి బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలది మధ్యలో ప్రయాణం చేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్లకు మధ్యలో భోజనం రైల్వే డిపార్ట్మెంట్ పెడుతుంది వాళ్ళు మాస్కులు విధిగా ధరించాలి సోషల్ డిస్టెన్స్ పాటించాలి క్రమశిక్షణతో ఉండాలి కాబట్టి ట్రైన్ ఎక్కే ముందు పూర్తిగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు ఎవరికి ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా వాళ్ళకు అనుమతించరు ట్రైన్ దిగిన తర్వాత కూడా ఏతే డ డెస్టినేషన్ ఉంటుందో చేరుకున్నట్టు తర్వాత కూడా అక్కడ కూడా వాళ్ళకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు అక్కడ కూడా వాళ్ళకి ఏమాత్రం అనుమానం ఉన్నా వాళ్ళని క్వారంటైన్ గవర్నమెంట్ క్వారంటైన్ పంపిస్తారు మామూలుగా ఉంటే మంచి ఆరోగ్యంగా ఉంటే హోమ్ క్వారంటైన్ పంపిస్తారు ఏమాత్రం జ్వరం ఉన్నా ఇతరత్ర ఉంటే ప్రభుత్వ క్వారంటైన్కి వెళ్ళాలి మామూలుగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఫోర్టీన్ డేస్ క్వారంటైన్ వీళ్ళల్లో మరి చేయాలి క్వారంటైన్ చేయడానికి ఇంట్లో అవకాశం లేకపోతే గవర్నమెంట్ క్వారంటైన్లో కూడా వెళ్ళవచ్చు ఈ వలస కార్మికులు అని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఒక నోడల్ ఆఫీసర్ ఇన్ఛార్జీ ఇవ్వడం జరిగింది కృష్ణబాబు గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ యొక్క వలస కార్మికులు కానీ విద్యార్థులను కానీ పంపించడం కోసము ఆయనకు ఇవ్వడం జరిగింది వారి ఫోన్ నెంబర్ కూడా నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ వన్ డబల్ వన్ జీరో వారి నెంబరు వారితో కానీ లేకపోతే వివిధ జిల్లా కలెక్టర్లతో కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈమెయిల్ కానీ వారు ప్రజలు ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు వలస కార్మికులైనా విద్యార్థులైనా యాత్రికులైనా టూరిస్టులైనా ఆ జిల్లా కలెక్టర్లతో సంప్రదిస్తే వాళ్ళు నోడల్ ఆఫీసర్తో మాట్లాడి అక్కడ నుంచి వాళ్ళకు కావలసినటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రం నుంచి కలిగిస్తారు తెలంగాణ రాష్ట్రం నుంచి సందీప్ కురా సందీప్ కుమార్ సుల్తానియా వీరు నోడల్ ఆఫీసర్గా తెలంగాణ ప్రభుత్వము నిర్ణయించింది వారు నోడల్ డాష్ కోవిడ్ రేట్ ఆఫ్ రేట్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఇన్ అనేటువంటి ఈమెయిల్ ఐడి వారిది అంతేకాకుండా వారి ఫోన్ నెంబర్ కూడా సెవెన్ డబల్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ ట్రిపుల్ జీరో ఎయిట్ వీరికి కానీ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్స్ కానీ తహసీల్దార్లకు కానీ వలస కార్మికులు సంప్రదిస్తే బస్సులు ప్రయాణం ప్రయాణించిన తర్వాత తేదీ నిర్ణయించిన తర్వాత ఎక్కడ ఏ ఊళ్ళో అయితే వలస కార్మికులు ఉన్నారో ఏ పరిశ్రమ దగ్గర అయితే వలస కార్మికులు ఉన్నారో ఏ భవన నిర్మాణ సంస్థ దగ్గర వలస కార్మికులు ఉన్నారో అక్కడికే ప్రభుత్వ బస్సు వచ్చి అక్కడనే టికెట్లు ఇచ్చేసి అక్కడి నుంచి వాళ్ళని రైల్వే స్టేషన్ తీసుకెళ్తారు అంతకుముందే హెల్త్ చెకప్ చేస్తారు ఈ రకంగా మరి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా రైల్వే స్టేషన్ల దగ్గరకు వచ్చి మమ్మల్ని తీసుకపోండి అంటే రైల్వే స్టేషన్ లోపల కూడా ఎవరిని రాణించరు కాబట్టి ఎవరు ప్రయాణం చేయాలనుకున్నా కూడా తహసీల్దార్లనే సంప్రదించండి జిల్లా కలెక్టర్లనే సంప్రదించండి నోడల్ ఏజెన్సీలనే సంప్రదించండి తప్ప రైల్వే డిపార్ట్మెంటు నేరుగా ఎవరు వచ్చినా కూడా రైల్వే స్టేషన్లకు అనుమతించరు టికెట్లు అమ్మరు కాబట్టి ఎవరు కూడా రైల్వే స్టేషన్లకు వచ్చేటువంటి ప్రయత్నం చేయకూడదు